ओके गुड मॉर्निंग डियर स्टूडेंट्स ఎలా ఉన్నారు ओके తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు సమర్పిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ పాఠాలను చక్కగా వింటూ చదువుకోవాలని సూచిస్తున్నాను ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం మన దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి చూద్దాం మన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల సంఘం అంటే ప్రత్యేకంగా భారత ఎన్నికల వ్యవస్థ ఒకటి ఉంది ఈ ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది ఇది స్వయం ప్రతిపత్తిగల ఒక రాజ్యాంగ వ్యవస్థ అంటే మనకు రాజ్యాంగ వ్యవస్థ అంటున్నాం కాబట్టి రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఇది పొందుపరచబడింది ఈ వ్యవస్థ ఏర్పడి 2011 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు అంటే షష్టి పూర్తి పూర్తయినందున అప్పటి నుండి జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ వ్యవస్థ అంటే భారత ఎన్నికల వ్యవస్థ ఎన్నికల సంఘం తొలి సాధారణ ఎన్నికలను 1952లో జరిపించింది అప్పుడు సుమారు 17 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మనకు చిత్రంలో కనబడుతున్నది నిర్వాచన్ భవన్ అంటే భారత ఎన్నికల సంఘాన్ని నిర్వాచన్ భవన్ అంటాం మనకు కొన్ని భవనాలను ప్రత్యేక పేర్లతో పిలుస్తాం ముఖ్యంగా మనకు వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్ష భవనం అలాగే రష్యా అధ్యక్షుని క్రెమ్లిన్ భవనం అన్నట్లుగా మన ఎన్నికల సంఘ భవనాన్ని నిర్వాచన్ భవన్ అంటాం ఇప్పుడు మనకు ఈ ఎన్నికల సంఘం మరి అన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ కూర్చి చూద్దాం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇది ఏర్పడిన నుండి అంటే 1950 నుండి 1990 వరకు ఇది ఏకసభ్య కమిషన్ అంటే ఒక్కడే కమిషన్గా ఉండేవారు కానీ 1990 నుండి ఇది త్రిసభ్య కమిషన్గా మారింది ఈ కమిషనర్ పదవీ కాలం 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు రెండింటిలో ఏది ముందుంటే అది వర్తిస్తుంది ఈ త్రిసభ్య కమిషన్ ఏర్పడిన తర్వాత టిఎన్ శేషన్ కాలం నుండి ఈ వ్యవస్థకు అత్యంత ప్రజాదరణ లభించింది కారణం అతడు తీసుకొచ్చిన అనేక సంస్కరణలుగా చెప్పవచ్చు అతడు చేసిన సిఫార్సులను ఇప్పటికి కూడా మనం ఆచరిస్తున్నాం అతడు చేసిన కొన్ని ప్రముఖ సిఫార్సులను చూద్దాం టిఎన్ శేషన్ సిఫార్సులు టిఎన్ శేషన్ అతడు సూచించిన ప్రముఖ సిఫార్సులు వాటిలో మొదటిది ఈ ఎన్నికల ప్రచార సమయం 14 రోజులు మాత్రమే ఉండడం అలాగే ఒక వ్యక్తి లేదా అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో పోటీ చేయకుండా ఉండడం అలాగే ఒక వ్యక్తి కనీసం 2 సంవత్సరాలు జైలుశిక్ష పడినట్లయితే అతడు 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం అలాగే పోటీలో ఉన్న అభ్యర్థి గనుక మరణించినట్లయితే ఎన్నిక రద్దు చేయకూడదు కేవలం వాయిదా మాత్రమే వేయాలి ఇక మరొక అంశం ప్రచారం పూర్తయిన తర్వాత 48 గంటలు మద్యం అమ్మకాలను నిషేధించాలి ఇలా ఇతడు అనేక సంస్కరణలు చూపించినప్పటికీ ప్రస్తుతం వీటిని అమలు చేస్తుంది ఎన్నికల సంఘం మరి ఈ ఎన్నికల సంఘం యొక్క విధులను గురించి చూద్దాం మనకు ఎన్నికల కమిషన్ విధులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి 29 వరకు గల దాంట్లో ఎన్నికల సంఘం యొక్క విధులు నిర్మాణం స్పష్టంగా చెప్పబడ్డాయి ఈ ఎన్నికల విధులను ప్రధానంగా 3 రకాలుగా పేర్కొనవచ్చు పాలనా సంబంధ విధులు సలహా విధులు న్యాయ సంబంధ విధులు అందులో పాలనా సంబంధ విధులు గురించి చూద్దాం ఒకటి ఓటర్ల జాబితా తయారీ నియోజకవర్గాల భౌగోళిక పరిధి ఏర్పాటు అలాగే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ పోలింగ్ తేదీల ఖరారు రాజకీయ పార్టీలను గుర్తించడం మొదలగు అంశాలు ముఖ్యమైనవి ఈ ఓటర్ల జాబితా తయారీ అన్నాం కాబట్టి ఎవరికి ఓటాకు ఇవ్వాలి అంటే కుల మత లింగ జాతి భేదం లేకుండా 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సార్వత్రిక వయోజన ఓటింగ్ అంటారు దాన్ని సార్వత్రిక ఓటింగ్ అని కూడా అంటాం ఇక ఈ రాజకీయ పార్టీలను గుర్తించడం అన్నాం కదా మరి రాజకీయ పార్టీలు అంటే ఏమిటో
ఒకసారి చూద్దాం. రాజకీయ పార్టీలు ఈ నియమ నిబంధనలను రూపొందించుకొని ఎన్నికల కమిషనర్ దగ్గర రిజిస్టర్ చేస్తే అది రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుంది. ఇలా ఆవిర్భవించిన ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే నాలుగు రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో గుర్తించాలి. మనం పోలైన ఓట్లలో 6% ఓట్లు పొందిన లేదా 11 లోక్సభ స్థానాలు పొందిన అది జాతీయ పార్టీ అవుతుంది. అలాగే మన జాతీయ పార్టీకి ఉదాహరణలుగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు, బీజేపీ కమలం గుర్తు, అలాగే సిపిఐ పార్టీ కంకి కొడవల గుర్తు ప్రధాన జాతీయ పార్టీలుగా చెప్పవచ్చు. మరి ప్రాంతీయ పార్టీలు అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే అది ప్రాంతీయ పార్టీ అవుతుంది. మనకు ముఖ్యంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అలాగే టిఆర్ఎస్ కారు గుర్తు, అలాగే మనకు వైఎస్ఆర్సీపీ మనకు ఫ్యాన్ గుర్తు, వీటిని ప్రాంతీయ పార్టీలుగా చెప్పవచ్చు. మరి ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అవి ఈ ఎన్నికల సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో చూద్దాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటాము. ఏం నియమాలను పాటించాలి ఈ ఎన్నికల సమయం అంటే కుల మత జాతిపరమైన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అలా చేయొద్దు అంటే ఏం చేయాలి? మరి చర్చి, మసీదు, దేవాలయం, పాఠశాల మొదలగు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించకూడదు. బహుమానం కానీ డబ్బు కానీ హోదా రూపంలో ఓటర్లను ప్రలోభ పెట్టకూడదు. అలాగే పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ప్రచారం నిర్వహించకూడదు. ఓటర్లను బెదిరించి కానీ లేదా వాహనాలపై కానీ పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకురాకూడదు. మరి ఓటర్ కూడా ఒకరి స్థానంలో మరొకరు ఓటరు ఓటు వేయకూడదు. మరి ఈ ఓటు ఎలా వేయాలి, ఓటింగ్ విధానం ఒకసారి చూద్దాం. మనకు ఓటింగ్ విధానం పక్క పాఠంలో ఒక యువతి ఓటు వేస్తున్న చిత్రం చూడొచ్చు. ఈ ఓటు వేయడానికి మనకు ఫస్ట్ రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. నియోజకవర్గంలో ఎన్నికలను సూచించుకునే అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు. నియోజకవర్గంలో ఎన్నికలను సూచుకునే అధికారి లేదా ఎన్నికలను నిర్వహించే అధికారి. ప్రిసైడింగ్ అధికారి అంటే పోలింగ్ బూత్లో ఎన్నికను నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్ అధికారి అంటారు లేదా పోలింగ్ కేంద్రం. ఓటు వేయడానికి ఉపయోగించే గుర్తు స్వస్తిక్. ఇక మన దేశంలో 1998 నుంచి ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను వాడుతున్నాం. సుబ్రహ్మణ్యం వేసిన కేసు ఆధారంగా ఈ ఏం చేశారంటే మనం ఓటును తెలుసుకోవడానికి వీలుగా 2013 నుండి వివిప్యాట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ను తీసుకొచ్చారు. అలాగే తిరస్కరించే ఓటు నోట అంటాం, నన్ ఆఫ్ ద ఎబో, ఇది వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు నిదర్శనంగా మనం అభ్యర్థి నచ్చినప్పుడు అందులో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటాకు ఓటు వేసి రావచ్చండి. ఇది మన దేశంలో ప్రముఖంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ.